నెల్లూరు జిల్లా విద్యమూరు మండలంలోని బుక్కాపురం గ్రామానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో 14 తేదీన మృతి చెందింది. మృతి చెందక ముందు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆమెకు కరోనా ఉన్నట్లుగా రాత్రి నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని కూడా కంటోన్మెంట్ చేసినట్లుగా తహసీల్దార్ సుధాకర్ రావు తెలిపారు. కరోనా పాజిటివ్ అనేది వచ్చింది కాబట్టి బుక్కాపురం గ్రామాన్ని కూడా కంటైన్మెంట్ కింద ప్రకటించడం జరిగింది. గ్రామంలో గ్రామస్తులు బయటకు రాలేదు, బయట వాళ్ళు గ్రామంలోకి వెళ్ళకూడదని చెప్పి ఆంక్షలు వేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో డోర్ టు డోర్ ఫ్రీ ఫేవర్ సర్వే కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే అడిషనల్గా శానిటేషన్ కూడా చేస్తాం. ఇంకా అది అక్కడ ఏదైనా ఒకవేళ వైరస్ ఉంటే మిగతా వాళ్ళకి అంతకుండా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నాము. దీనిలో ప్రైమరీ సెక్రటరీ కాంట్రాక్ట్స్ కూడా ట్రేస్ చేసి వాళ్ళని కూడా టెస్టింగ్ పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ వైరస్ అనేది కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ విడిగా మాస్క్ ధరించాలి. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రండి, లేని పక్షంలో ఇళ్లతోనే ఉండాలి. బయటకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మాస్క్ ధరించండి. మాస్క్ లేకపోతే 100 రూపాయలు అపరాధ రుసుము కూడా విధించడం జరుగుతుంది. బయటకు వచ్చినప్పుడు సామాజిక దూరం ఖచ్చితంగా పాటించండి. మనిషి మనిషికి 1 మీటర్ దూరం పాటించండి. ఈ చర్యలు ఈ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాం.